అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీత ద్వితీయోధ్యాయం సాంఖ్య యోగంలో 28వ శ్లోకం వరకు చెప్పుకున్నాం కదా. కృష్ణ భగవానుడు అర్జునుడికి ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని ఉపదేశం చేయడం, అర్జునుడి రూపంలో మనందరికీ ఉపదేశం చేయడం మనం చూస్తున్నాం. ఈరోజు మనం 29-30 శ్లోకాలని చెప్పుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. अथ श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायः सांख्ययोगः. 29वां श्लोकमु. आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वदति तथैव चान्यः. आश्चर्यवत् चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेदनश्चैव कश्चित्. ओ अर्जुन, పోనీ అలా అయినా కూడా లోకంలో పండితులందరూ కూడా ఈ శరీరాల కోసం దుఃఖించడం మనం చూస్తుంటాం కదా అని నువ్వు అంటావేమో. దానికి కారణం వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానం లేకపోవడమే. ఎందుకంటే ఈ ఆత్మజ్ఞానం సంపాదించడం అనేది చాలా దుర్లభమైనది. ఒకడు ఈ ఆత్మని చాలా ఆశ్చర్యమైనదిగా చూస్తాడు, ఇంకొకడేమో ఆత్మని విస్మయంతో వర్ణిస్తాడు, ఇంకొకడు ఈ ఆత్మ గురించి విస్మయంగా వింటాడు, ఇంకొకడు దాన్ని గురించి చూసి చెప్పి విని కూడా తెలుసుకోలేకున్నాడు. కాబట్టి ఈ ఆత్మ అందరిలో తనలో తానే ఉన్నా కూడా ఎవ్వరూ దాని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవడం దుర్లభం, అది చాలా కష్టమైన విషయం. 30వ శ్లోకము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఓ భారత అంటే ఓ అర్జునుడా, కాబట్టి సమస్త ప్రాణులలో ప్రాణుల దేహాలలో ప్రకాశిస్తున్న ఈ ఆత్మకి చావు పుట్టుకలనేవి లేవు. కాబట్టి ఏ ప్రాణికి కలిగే దేహం యొక్క నాశనాన్ని గురించి నువ్వు దుఃఖించని అవసరం లేదు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మనం మన నెక్స్ట్ వీడియోలో 31-32 శ్లోకాలని చెప్పుకుందాం.